2023 నూతన సంవత్సరానికి స్వాగతం. ఈ నూతన సంవత్సరంలో నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఉద్యోగంలో సెటిల్ అయి మీ జీవితాలన్నీ వికసింపచేసుకోవాలని కోరుతున్నాను. మీ అందరికీ మంచి జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దిస్ ఈస్ డాక్టర్ అల్లాడి అంచయ్య, ఎకానమీ ఫ్యాకల్టీ. మనం ఈరోజు ఈ వీడియోలో ప్రస్తావిస్తున్న ప్రధానమైన అంశం ఏమిటి అంటే, ఎకానమీలో సిలబస్లో మార్పులు తీసుకొచ్చారో, అందరూ చదివేశారు ఎకానమీ, మ్యాక్సిమం వన్స్ ట్వైస్ థ్రైస్ అయిపోయింది ప్రిపరేషన్. అయితే ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్లో కొద్దిపాటి చేంజెస్ సిలబస్లో తీసుకొచ్చారు. మరి ఈ యొక్క సిలబస్లో వచ్చిన మార్పులు ఎంత స్కోర్ను కలిగి ఉంటాయనేది తెలుసుకోవాలి. నేను రెగ్యులర్గా చెప్తుంటాను, ఆఫ్లైన్ క్లాస్లోనైనా ఆన్లైన్ క్లాస్లో చెప్పే ప్రధానమైన అంశం ఏంటి అంటే, అభ్యర్థులు ఎప్పుడైనా కూడా టాపిక్ ఏమిటి, దానికి సంబంధించిన రిలెవెంట్గా ఉండే కంటెంట్ ఏమిటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేవి ప్రధానంగా ఐడియా ఉండాలి. అయితే ప్రజెంట్ జనరేషన్ మాత్రం ఆ విధంగా నాకు కనిపించట్లేదు. యూ పీపుల్ డోంట్ మైండ్, అలా కనిపించట్లేదు. ఎందుకంటే సిలబస్లో ఆ పాయింట్ ఉన్నదా లేదా, రిలెవెంట్గా ఉందా లేదా కూడా లేకుండా అధ్యయనం చేస్తున్నారు. నా అనుభవం ప్రకారం చెప్తున్నాను, నేను ఈ ఫీల్డ్లో సుమారుగా 18 ఇయర్స్ నుంచి ఉన్నాను. నేను ఆల్రెడీ ఎంఏలో ఎకనామిక్స్, ఎంఫిల్ పిహెచ్డి డాక్టరేట్ పర్సన్ని. అయితే చాలామంది అభ్యర్థులు చదువుతున్నప్పుడు మోర్ దాన్ 50% అండి, 50% కంటే ఎక్కువ సిలబస్ రిలెవెంట్గా లేకుండా చదువుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే, అసలు ఎకానమీ ఎప్పుడు చదువుకొని అభ్యర్థి, మేమేం చెప్తే దాన్ని వేదంగా నమ్ముతున్నారు. ఈ మధ్యన కరెంట్ ఎకానమీ చాలా డంపు చేస్తున్నారు. అంటే సాధారణంగా ఈ నాన్ ఎకానామిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యాకల్టీ రావడం వల్ల, వాళ్ళకి పాపం సబ్జెక్ట్ పైన ఫుల్ కమాండ్ లేకపోవడం వల్ల కరెంట్ ఎకానమీని ఎక్కువ కనెక్ట్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మెటీరియల్ ఎక్కువ డంప్ అవుతుంది. ఇదొకటి మైండ్లో పెట్టుకుని, కరెంట్ ఎకానమీ అవసరమే కానీ మనకు సిలబస్లో ఉన్న అంశాలకు మాత్రమే కరెంట్ ఎకానమీ అవసరం ఉంటుంది. అది ఏంటో నేను ఒక వీడియోలో మళ్ళీ మీకు ఏది కనెక్ట్ చేసుకోవాలో చెప్తాను. దట్ ఈస్ కాల్డ్ కరెంట్ ఎకానమీ కనెక్ట్ టు కంటెంట్ అనే టాపిక్ చెప్తాను మీకు. ఇక నెక్స్ట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ప్రజెంట్ మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్లో మీకు సంబంధించిన గ్రూప్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అందుబాటులో ఉంది. మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్, ఫస్ట్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్స్లో ఏమైనా ఇష్యూ అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 8008898105 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో నెంబర్ ఆఫ్ ఫ్రీ టెస్ట్స్ ఉన్నాయి. సుమారుగా 3000 క్వశ్చన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రాక్టీస్ చేయండి. ఇందులో కరెంట్ ఎకానమీ ఉంది, ఎకానమీ ఉంది, మిగతా అన్ని సబ్జెక్టులతో పొందుపరచబడి ఉన్నాయి. యాప్ ఫార్మాలిటీ మేరకు 1 రూపాయి పే చేసి ఈ యొక్క కోర్సును మీరు చూడొచ్చు. డైలీ ఇంకొక 10 క్వశ్చన్ డైలీ యాడ్ చేస్తున్నాము. యాడ్ అండ్ ప్రతిరోజు 10 క్వశ్చన్స్ మీకు యాడ్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరందరూ ఫస్ట్ మన విద్య అల్లాడి పబ్లికేషన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. నెక్స్ట్, మరి మన యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే, ఈరోజు క్లాస్లో సరే ఏం మార్పు జరిగింది, ఎంతవరకు వెయిటేజ్లో మార్పు వచ్చింది. మార్క్స్ అయితే అవే ఉంటాయండి, ఇండియన్ ఎకానమీ 50 మార్క్స్ ఉంది, తెలంగాణ స్టేట్ ఎకానమీ 50 మార్క్స్ ఉంది, డెవలప్మెంట్ చేంజెస్ డెవలప్మెంట్ ఎకానమీ 50 మార్క్స్ ఉంది, టోటల్గా 150 మార్క్సే ఉన్నాయి. ఏమీ మారలేదు, స్కోర్ అయితే మారలేదు. కానీ ఇందులో సిలబస్లో 5 యూనిట్సే ఉన్నాయి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా 5 యూనిట్సే ఉన్నాయి, 5 యూనిట్సే ఉన్నాయి. గతంలో 4 4 4 ఉండే, ఇప్పుడు 5 5 5గా రివైజ్ చేయడం జరిగింది. అయితే మరి 3 ఏరియాస్లో ఎక్కడ ఏ కాంపోనెంట్ లేదా ఏ సెక్షన్లో ఎక్కువగా మార్పులు వచ్చాయి అంటే, సుమారుగా మనకి అన్ యావరేజ్గా ప్రతి యూనిట్ నుంచి 10 క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చును. అంటే 5 10s 50
ఫైవ్ టెన్స్ ఆఫ్ ఫిఫ్టీ ఓవరాల్గా 150 మార్క్స్ని మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చును. ఇలా 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 ఎక్స్పెక్ట్ చేసి 10 యావరేజ్ ఎక్స్పెక్ట్ చేసిన 150 మార్క్స్ మనకు స్కోర్ ఉంటుంది. అయితే ఇందులో ప్రధాన అంశం ఏంటి అంటే ఏంటి అసలు చూద్దాం ఒకసారి సిలబస్లోకి వెళ్దాము. సిలబస్లోకి వెళ్తే మనకు అర్థమవుతుంది. ఇందులో మొత్తంలో అండి మొత్తంలో అంటే ఫస్ట్ పార్ట్ ఇండియన్ ఎకానమీ తీసుకుంటే ఈ ఇండియన్ ఎకానమీలో ప్రధానంగా డెమోగ్రఫీ అనే ఒక కొత్త లెసన్ పొందుపరిచారు. ఇది పాత లెసనేనండి, దీన్ని మర్చిపోండి. సెకండ్ ప్రైమరీ సెక్టార్ అండ్ సెకండరీ సెక్టార్ అనేది ఒకటి, రెండవది ఉంది. మూడవది కూడా ఏంటి అంటే ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ సంబంధించిన కాంపోనెంట్. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇదొక 10 మార్క్స్ అనుకోవచ్చును, ప్లస్ ఇదొక 10 మార్క్స్ అనుకోవచ్చును, 20 మార్క్స్. అదేవిధంగా మనకి ఇక్కడ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ మీద సంబంధించి ఒక 10 మార్క్స్, అంటే ఇక్కడికే 30 మార్కులు కొత్తగా యాడ్ కావడం జరిగింది. ఇందులో ఒక పార్ట్ పబ్లిక్ ఫినాన్స్ అని పెట్టారు, దీని మీద ఒక 5 మార్కులు కొత్తగా యాడ్ అవుతున్నాయి. అంటే ఇండియన్ ఎకానమీలో ప్రధానమైన చేంజ్ జరిగింది, అభ్యర్థులు జాగ్రత్తగా గమనించాలి. ప్రధానమైన చేంజ్ ఇండియన్ ఎకానమీలో వచ్చింది. తెలంగాణ స్టేట్ ఎకానమీలో పెద్దగా మార్పులు కనిపించవు కానీ వచ్చినాయి. డెవలప్మెంట్ ఎకానమీలో మార్పులు కనిపిస్తాయి కానీ మార్పులే లేవు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క సిలబస్ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ప్రింట్ పెట్టుకోండి. దయచేసి ఆ ప్రింట్ పెట్టుకుని అందులో ఉండే పాయింట్ వైజ్గా చదవండి. ఇక్కడ నేను ఎంత సింపుల్గా మీకు చెప్తున్నాను, ఇక్కడ పబ్లిక్ ఫినాన్స్ అనేది ఒకటి కొత్తగా వచ్చిన అంశం. ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ నుంచి కొత్తగా ఉంటుంది. బడ్జెట్ ఇన్ ఇండియా నుంచి మొదలుకొంటే ఇగో ఇదంతా మనకు కొత్త ఏరియాగానే పరిగణించబడుతుంది. ఇదంతా కొత్త ఏరియానే. బడ్జెట్ యొక్క రకాలు, ఎఫ్ఆర్బిఎం చట్టము, కేంద్ర బడ్జెట్, ప్రభుత్వానికి వచ్చే రాబడి, వ్యయము, పబ్లిక్ డెట్ అండ్ ఫినాన్స్ కమిషన్ అనే టాపిక్స్ ఉన్నాయి. అంటే మనం ఈ ప్లానింగ్ నీతి ఆయోగ్ను ఒక 50% వేసేసుకుంటే మిగతాది ఒక 50% అనుకుంటే ఇందులోంచి ఒక 5 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసినాం. అంటే ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ నుంచి మనకు 35 క్వశ్చన్స్ వస్తాయి. ఇవి నూతనంగా మనకు కనిపించే అంశాలుగా మనం భావించాలి. ఇదైతే డ్యామ్ షూర్గా ఇందులో 10 మార్క్స్ అడిగే స్కోప్ ఉందండి, 10 మార్కులు అడిగే స్కోప్ ఉంది. అంత సిలబస్ కూడా ఉంటుంది, అంత వ్యాస్ట్గా కూడా సిలబస్ ఉంటుంది. కాబట్టి ఇందులోంచి 10 మార్కులు అడగవచ్చు. అక్కడ ప్రధానమైన స్కోర్ ఏంటి అంటే సెక్టోరియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ నుంచి 1-2 బిట్లు అడిగే అవకాశం ఉంది. ఇండియాలో ఉండే పాపులేషన్ పాలసీస్ మీద ఒక క్వశ్చన్, ఇక్కడ ఒక 2 క్వశ్చన్ అడగవచ్చును, ఇక్కడ ఒక క్వశ్చన్ అడగవచ్చును. డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఆ ఏజ్ గ్రూప్ సంబంధించి ఇక్కడ 1-2 బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, ఇక్కడ టెర్మినాలజీ మీద ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాడు. టెర్మినాలజీ మీద, గణాంకాల మీద ఒక 2 క్వశ్చన్ అవుతాడు. అండ్ ఇక్కడే ప్రధానంగా 4 మార్క్స్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. డెమోగ్రాఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అంటే భారతదేశం యొక్క జనాభా లక్షణాలం అనే క్వశ్చన్. ఇలా మనం కౌంట్ చేసుకుంటూ వెళ్తే దీని మీద ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2, 6, 9, 10 క్వశ్చన్స్ అడిగే స్కోప్ ఉంది. ఏమన్నా అప్ అండ్ డౌన్ అవ్వచ్చు, అంటే కొద్దిగా 1-2 తగ్గొచ్చు, 1-2 పెరగచ్చు. ఎందుకంటే మళ్ళీ ఈ సెకండ్ లెసన్లో నేషనల్కమ్ అనే టాపిక్ చాలా పెద్ద టాపిక్ అండి. వీటన్నిటితో పోలిస్తే నేషనల్కమ్ అనేది కాన్సెప్చువల్ బేస్డ్ ఉంటుంది, కరెంట్ ఎకానమీ బేస్డ్ ఉంటుంది, అప్లికేషన్ ఓరియంటేషన్ ఉంటుంది. కాబట్టి ఇలా 3 అంశాలు అంటే కరెంట్, మీరు బేసిక్స్ చదవాలి, కరెంట్ ఎకానమీ అంటే ఇంక్లూడింగ్ సర్వే చదవాలి, అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవాలి. కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువ స్కోర్ అడిగే అవకాశం ఉంటుంది. గతంలో చాలాసార్లు అండి అంటే దీనికి 10 మార్కులు కేటాయిస్తే అంతకన్నా ఎక్కువ అడిగిన సందర్భాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ ఫోకస్ చేయాలి. ఇక్కడ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయండి, ఇక్కడ ఫ్యాక్ట్స్తో పాటు కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ప్రైమరీ అండ్ సెకండ్ సెక్టర్ తీసుకుంటే దీనికి కూడా ఒక 10 మార్కులు మనం అలొకేట్ చేసుకోవచ్చు. ఇందులో ప్రధానమైన క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి అంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అంటారు, అంటే వాటాలు అండి. భారతదేశ జాతీయ ఆదాయంలో వివిధ రంగాల వాటాలు ఉంటాయి. అందులో వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాల వాటా అని ఒక బిట్ ఎగ్జామ్లో అడుగుతాడు. అదేవిధంగా నెక్స్ట్ క్రాపింగ్ ప్యాటర్న్, పంటలు, పంటల విధానము, పంటల మద్దతు, పంటల తీరు, పంటల తీవ్రత అని ఉంటుంది. క్రాపింగ్ ఇంటెన్సిటీ, క్రాప్ ప్యాటర్న్, క్రాప్స్ అని అడుగుతారు క్వశ్చన్. అక్కడ ఒక 3-4 క్వశ్చన్స్ రావచ్చు. ఎందుకంటే మనకు భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలైన పంటలు పండుతాయి. అందులో పత్తి ఎక్కువగా పండే రాష్ట్రం ఏది,
చెరుకు ఎక్కువగా పండే రాష్ట్రం ఏది? గతంలో ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి. వరి పంట ఉత్పత్తి ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏది? వరి పంట ఉత్పాదకత ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏది? ఇక ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు క్వశ్చన్స్ ఈజీగా అడుగుతున్నానండి. అదేవిధంగా ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ మీద, ఇక్కడ ప్రొడక్షన్ మీద ఒక క్వశ్చన్, ప్రొడక్టివిటీ మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. గతంలో ఏపీ, ఇది ఏపీలో ఉందండి, సిలబస్ అంతా ఏపీలో ఉంది, ఏపీపీఎస్సీలో ఉంది. మనకు యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు కూడా ఈ సిలబస్, ఇదే సిలబస్ ఉంటుంది. మేము రాసినప్పుడు ఇదే సిలబస్ అండి. ఓకే, అప్పుడేంటి, ప్రొడక్షన్ మీద ఒక క్వశ్చన్, ప్రొడక్టివిటీ మీద ఒక క్వశ్చన్. లాస్ట్ టైం అయితే ఏపీలో ప్రొడక్టివిటీ అనగా డెఫినేషన్ అడిగాడు. ఇవన్నీ మీకు తెలియాలండి, ఇవన్నీ తెలియనప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవి తెలియాలంటే ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. నేను గత వీడియోలో మీకు ఒక బుక్ కూడా చూపించాను, నాదే బుక్ అల్లాడి పబ్లికేషన్స్, రిటర్న్ బై డాక్టర్ అల్లాడి అంజయ్య. 4200 ప్రీవియస్ ఎగ్జామ్స్ ఎకనామిక్స్ బిట్స్ ఉన్నవి, అవి మ్యాక్సిమం ప్రతి ఒక్కరి దగ్గర బుక్ పెట్టుకోండి. ఆ బుక్ కావాలంటే మన పబ్లికేషన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తా, లేదంటే మన వెబ్సైట్కి వెళ్ళండి, అల్లాడి పబ్లికేషన్స్ .com వెబ్సైట్కి వెళ్ళినా కూడా అందులో మీకు బుక్స్ డిస్ప్లే అవుతాయి. లేదు సార్ మాకు అదంతా తెలియదు అంటే జస్ట్ రింగ్ దిస్ నెంబర్ 9014640879 అనే నెంబర్కి డయల్ చేస్తే మీకు బుక్ సంబంధించిన సమాచారం మొత్తం ఇస్తారు. ఇందాక చెప్పిన ఫోన్ నెంబర్ సరికేమో యాప్కి సంబంధించిన సమాచారం ఇస్తారు. ఏ ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇలా నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్ మీద డెఫినెట్గా ఒక రెండు క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చును, 2 questions ఎవ్రీ టైం. అదే గ్రీన్ రెవల్యూషన్ అక్కడ దేర్ ఆర్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ లైక్ IADP, IAAP, HYVP, ఇరిగేషన్ ఫెసిలిటీస్, క్రెడిట్ ఫెసిలిటీస్, ఇలా ఇలా అనేక అనేక పథకాలు ఉంటాయండి. వాటి మీద క్వశ్చన్స్ అందిస్తూ ఉంటాడు. నేరుగా గ్రీన్ రెవల్యూషనే పడదు, దానికి రిలెవెంట్గా ఉండే పాయింట్స్ మీద కూడా క్వశ్చన్ అడుగుతాడు. గ్రీన్ రెవల్యూషన్ అనేది ఫేవరబులా అన్ఫేవరబులా, ప్రయోజనం కలిగించిందా నష్టం కలిగించిందా, వాట్ ఆర్ ది మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని ఉంటుంది. అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. ద నెక్స్ట్ అగ్రికల్చర్ ఫినాన్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఒక క్వశ్చన్ అంటే వ్యవసాయ పరపతి విధానం మీద క్వశ్చన్ అడుగుతుంటాడు. అగ్రికల్చర్ మార్కెటింగ్ మీద క్వశ్చన్ అడుగుతుంటాడు. ఇక్కడ అగ్రికల్చర్ ఫినాన్స్ అనేది బ్యాంకులకు సంబంధించిన వాటి మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. మార్కెటింగ్ మీద వచ్చేసరికి లేటెస్ట్ పథకాలు అందులో ఈ నామ్ పథకం ఉంటుంది. ఈ నామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అని ఉంటుంది. ఇక ఇలాంటి వాటి మీద బిట్స్ అడుగుతాను. నేను మళ్ళీ వీటికి సంబంధించిన అన్ని నేను మీకు డీటెయిల్ చెప్తున్నాను. ఇక్కడ మార్కెటింగ్ జరగాలి అంటే క్రాపింగ్ అయిన తర్వాత ఒక దగ్గర క్రాప్ అంతా అసెంబ్లింగ్ చేయాలి, అసెంబ్లింగ్ అంటారు. ఆ తర్వాత వాటిని ట్రాన్స్పోర్టింగ్ అంటారు, తర్వాత గ్రేడింగ్ అంటారు. గ్రేడింగ్, అసెంబ్లింగ్, ప్రాసెసింగ్, గ్రేడింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఇలా ఇలా ఉంటుందంట. స్టాండర్డైజేషన్ ఇలా అంటే ఒక పంటను ఉత్పత్తి చేసిన అనంతరము అనేక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్ అంటాం. అంటే ఏం లేదు, రైతు పంటను కట్ చేసిన తర్వాత నుంచి మొదలుకొంటే మార్కెట్లో విక్రయించే వరకు జరిగే ప్రాసెస్ అంతా కూడా మార్కెటింగ్ పరిధిలోకి వస్తుంది. ఇదే చాలా పెద్ద టాస్క్. పండించడం కంటే కూడా పంటను విక్రయించుకోవడమే పెద్ద టాస్క్. అందులో అనేక స్టేజెస్ ఉంటాయి. దోస్ ఆర్ నోన్ యాజ్ అగ్రికల్చర్ మార్కెటింగ్. రైట్ నౌ యూనియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రొడ్యూస్డ్ ఎ బెస్ట్ స్కీమ్ టు ప్రమోట్ అగ్రికల్చర్ మార్కెటింగ్, నేమ్లీ ఈ నామ్. చూద్దాం, డిస్కస్ చేద్దాము. తర్వాత అదేవిధంగా అగ్రికల్చర్ ప్రైసింగ్, ఇందులో మెనీ టైమ్స్ ఏ క్వశ్చన్ ఫ్రమ్ మినిమమ్ సపోర్ట్ ప్రైస్, దిస్ ఇస్ కాల్డ్ MSP, మినిమం సపోర్ట్ ప్రైస్. ఇందులో నేను ఒక మీకు పది టెర్మినాలజీ చెప్తాను, పది టెర్మినాలజీ. ఇందులోంచే మనకు ఒక క్వశ్చన్ పడుతుంది అనమాట, టెర్మినాలజీ క్వశ్చన్ పడుతుంది. ఎన్ని పంటలకు కనీస మద్దతు ధరలను కల్పిస్తున్నారు, ఈ మద్దతు ధర ఎవరు కల్పిస్తుంటారు, ఏ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది, ఏ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది, ఖరీఫ్ పంటలు ఎన్ని, రబీ పంటలు ఎన్ని, ఇతర పంటలు ఎన్ని, వరికి కనీస మద్దతు ధర ఎంత ఉంది, గ్రేడ్ ఏ, ఇలా ఇలా అంతా చూస్తే ఒక పేజీ నోట్స్ ఏనండి, ఒక సింగిల్ పేజ్ ఒకటే పేజీ నోట్స్ వస్తుంది. అందులోంచి ఒక బిట్ పడుతుంది. అందుకే ఎగ్జాక్ట్ యూ పీపుల్ నీడ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఏరియా ఈజ్ ఎగ్జామ్ ఏరియా, అది క్యాచ్ చేయండి. నేను డీటెయిల్గా మీకు మెల్లిగా ఇస్తాను అన్నీ కూడా. నెక్స్ట్ అగ్రికల్చర్ సబ్సిడీస్ ఉంటుంది, వ్యవసాయ
సబ్సిడీలు. ఆ సబ్సిడీలు టైప్స్ ఉంటాయన్నమాట. సబ్సిడీలో టైప్స్ మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ ఉంది, ఆహార భద్రత, అదేవిధంగా అగ్రికల్చర్ లేబర్, గ్రోత్ అండ్ పెర్ఫార్మెన్స్ అండ్ అలైడ్ సెక్టార్స్ అనే టాపిక్స్ ఉన్నాయి కదా. ఈ మొత్తం కలిపి మనకు ఒక 10 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ 10 క్వశ్చన్స్ నూతనంగా, ఇక్కడ 10 క్వశ్చన్స్ నూతనంగా మనకు ఎగ్జామ్లో కనిపించే అంశాలను గుర్తుంచుకోండి. అది కాకుండా ఇక్కడ మళ్ళీ ఇండస్ట్రీ ఉంటుంది అండ్ సర్వీస్ సెక్టార్ ఉంది కదా. ఈ 2 సెక్టార్స్లో నుంచి కూడా ఎగ్జామ్లో తరచుగా బిట్స్ పడుతున్నాయి. అయితే ఇక్కడ ఇందులో స్పెషల్గా ఫారిన్ ట్రేడ్ అనేది కూడా యాడ్ చేశారు. ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ మిస్ అవ్వదు. ఏ కాంపోనెంట్, ఏ వర్డ్ కూడా మిస్ అవ్వద్దు. అంటే ఇండియాస్ ఫారిన్ ట్రేడ్ అనగానేమి, ఫారిన్ ట్రేడ్లో వాడే పదాలు ఏమిటి, దాన్నే ఎకనామిక్ టెర్మినాలజీ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అని పిలుస్తూ ఉంటారు. దాంతోపాటుగా ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్థిక అవస్థాపన సదుపాయాలు. సేమ్ మళ్ళీ ఇందాకలాగానే వ్యవసాయ రంగం యొక్క వాటా ఎంత, పారిశ్రామిక రంగం యొక్క వాటా ఎంత, సేవా రంగం యొక్క వాటా ఎంత, వీటిపై ఆధారపడే జనాభా ఎంత, ఇక్కడ కొద్దిగా గణాంకాల రూపంలో అధ్యయనం చేయాలి. ఇక్కడ కూడా డెఫినెట్గా 10 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చును. 10 క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు ఎంత మొత్తం 10+10+10 30 క్వశ్చన్స్ మనకి ఇండియన్ ఎకానమీలోనే కవర్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఈ ప్లానింగ్, నీతి ఆయోగ్ ఇవన్నీ కూడా మనం గతంలో పాత సిలబస్లో ఉన్నవండి. కొత్త సిలబస్ ఏం కాదు, పాత సిలబస్లో ఉన్నవాటి నుంచి ఒక 5 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. పబ్లిక్ ఫినాన్స్ నుంచి ఒక 5 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం మనకి ఇక్కడే ఇండియన్ ఎకానమీలో 35 క్వశ్చన్స్ కనబడుతూ ఉన్నాయి. మళ్ళీ ఇంకా నెక్స్ట్ చూస్తే ఎలా ఉంది సార్, అంటే ఇక్కడ ఏ స్టేట్ ఎకానమీలో ఏమైనా ఉందంటే, స్టేట్ ఎకానమీలో ఫస్ట్ ది స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ. ఇందులో ఏమైంది అంటే అన్డివైడ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎకానమీ గతంలో మనం డిస్కస్ చేసిందే, స్టేట్ ఫినాన్సెస్ అనేవి కూడా మనము గతంలో పాత సిలబస్లో పొందుపరిచిందే. కానీ 2014 అనంతరం తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఎలా ఉంది అనేది ఇక్కడ ఈ పార్ట్ అనేది కొత్తగా పొందుపరచడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు దీనిపైన కొద్దిగా ఫోకస్ చేయాలి. ఈ ఏరియా నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు అంటే, గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఈకానమీ సిన్స్ 2014, సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ టు ది స్టేట్ ఇన్కమ్, పరికప్ ఇన్కమ్, వీటి నుంచి మనకు ఒక 3 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చును. 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాను. ఇందాక 35 చెప్పాను ప్లస్ ఒక 38 బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చును. అదేవిధంగా డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్డీ అన్నారు. ఇందులో నుంచి మనం ఒక 10 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం. చూడండి, అంటే 35, 45, 48 అంటే రఫ్గా ఒక 50 క్వశ్చన్స్ అండి. 50 క్వశ్చన్స్ కొత్తగా 55 ఇంకా ఒక 10 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. అంటే అరౌండ్ 60 మార్క్స్ వరకు నూతనంగా యాడ్ చేయబడింది. అభ్యర్థులది గమనించాలి, ఎంత చేంజ్ వచ్చింది అంటే, మీరు చదివిన సిలబస్ కేవలము 90 మార్కుల సిలబసే చదువుకున్నారు. ఇప్పుడు కొత్తగా చేయాలి, మళ్ళీ 60 మార్కుల సిలబస్ స్టార్ట్ చేయండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, సార్ మెటీరియల్ లేదు కదా, వెయిట్, ఒక 1 వీక్ ఆగండి, నాదే బుక్ మార్కెట్లోకి వచ్చేస్తుంది. వచ్చినాక ఆ బుక్ ఆధారంగా పెట్టుకుని సిలబస్ ఆధారితంగా లైన్ టు లైన్ చదువుకుంటూ వెళ్తే సరిపోతూ ఉంటుంది. కానీ ఆ సిలబస్ అనుకూలంగా లేదు అని, అందుబాటులో లేదని దానికోసం పరిగెత్తకండి, ఉన్నవాటినే రివిజన్ చేసుకోండి, లేని వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయకండి. ఆ మెటీరియల్ రాగానే ఇది ఫినిష్ అందనుకోండి, రిమైనింగ్ పార్ట్ ఈజీగా అయిపోతుంది కదా. కాబట్టి ఉన్నవాటిని మరొకసారి రివిజన్ చేసుకోండి. కొత్త సిలబస్ మాత్రము వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. నేను వీటిలో మీకు షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడం ఎలాగా కూడా ఒకసారి చెప్తుంటాను. నెక్స్ట్ డెమోగ్రఫీ హెచ్ఆర్డీలో సైజ్, గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్, డెమోగ్రఫిక్ ఫీచర్స్ అండ్ ఏజ్ స్ట్రక్చర్ అండ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇక్కడ డ్యామ్ షోర్ బిట్ ఇక్కడ ఏజ్ స్ట్రక్చర్ అంటే, ఏజ్ స్ట్రక్చర్ ఎలా అవుతుంది అంటే, ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, అన్ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని పిలుస్తుంటారు. అంటే ఉత్పత్తిలో పాల్గొనే వయో గ్రూపు, అనుత్పాదక వయో గ్రూప్ అని ఉంటుంది. మామూలుగా 15 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉండే వాటిని మనం ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని పిలుస్తుంటాం. మనం క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దామండి. నెక్స్ట్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే, దేశ అభివృద్ధికి యువత చాలా కీలకము, ఉత్పత్తిలో పాల్గొనే జనాభా కీలకం. అలాంటి జనాభాను మనం ఇక్కడ డెమోగ్రఫిక్ డివిడెండ్ అని పిలుస్తూ ఉంటాము. అది ఉత్పత్తిని మరింత ప్రోత్సాహం చేసే ఒక యూత్ ఏజ్ గ్రూప్ ఉంటుంది, వారిని ఆ విధంగా మనం పిలుస్తూ ఉంటాము ఎకనామిక్స్లో. ఇక ఈ విధంగా ఇప్పటికే ఒక 35, 45, 48 క్వశ్చన్స్ వచ్చాయి. చూద్దాం ఇంకేం మారింది అంటే,
ఈ అగ్రికల్చర్ అంతా కూడా మనకు గతంలో సిలబస్లో పొందుపరిచారు, పెద్దగా చేంజెస్ ఏమి లేవు. ఇండస్ట్రీ అండ్ సర్వీస్ కూడా గతంలో ఉంది, చేంజెస్ ఏమి లేవు. ఇది మొత్తం కంప్లీట్గా కొత్త సిలబసే. అంటే ఇదొక 10 మార్క్స్ అండ్ యావరేజ్గా 10 మార్క్స్ అని చెప్పుకోవచ్చు. నేను వేసిన గణాంకాలు రీచ్ అయినాయి కదా. అంటే కంప్లీట్గా ఇందాక ఒక 48 అనుకున్నాము, మరి ఇవి యాడ్ చేస్తే 48 10 50, అంటే అరౌండ్ ఒక 60 మార్క్స్ కొత్తగా మనం ఎగ్జామ్లో కొత్తగా చూడబోతున్నాము. అయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ స్టేట్ ఫినాన్స్ అంటే రాష్ట్రం యొక్క ఆదాయాలు. ఏం లేదండి, రాష్ట్రం ఆదాయము, రాష్ట్ర బడ్జెట్, రాష్ట్రం యొక్క సంక్షేమ పథకాలు, రాష్ట్ర ఆదాయ వ్యయ రుణ విధానము ఉంటుంది. వీటి మీద కూడా 10 క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ వెల్ఫేర్ స్కీమ్స్ నుంచే ఒక 5 క్వశ్చన్లు అడుగుతాడు. 5 క్వశ్చన్లు వివిధ రకాల సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కదా, వాటితో పాటుగా వివిధ పాలసీస్ కూడా ఉన్నాయి కదా, అవన్నీ కలిపి ఒక 5 క్వశ్చన్లు అడగొచ్చును. ఈ రిమైనింగ్ పార్ట్ మీద 5 క్వశ్చన్లు అడగొచ్చును. ఈ 5లో ఎలా ఉంటుంది అంటే రెవెన్యూ మీద ఒకటి, ఎక్స్పెన్స్ మీద ఒకటి, డెట్ మీద ఒకటి, డెఫిసిట్ ఫైనాన్స్ మీద ఒకటి, బడ్జెట్ మీద ఒకటి అయినా కూడా 5 అయిపోతాయి. అంటే ఈ విధంగా మనకి మొత్తం 60 మార్క్స్ కొత్తగా మనం అధ్యయనం చేయాలి. ఈ డెవలప్మెంట్ ఎకానమీలో ఇది గ్రోత్ అండ్ డెవలప్మెంట్, గతంలో యూనిట్ 1లో ఉండేది, పార్ట్ 1లో ఉండేది, ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అండ్ సోషల్ డెవలప్మెంట్, పావర్టీ, ఇది పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ఇవి రెండు కూడా ఇవి ఎక్కడో కాదండి, ఇవి గతంలో అంటే పాత సిలబస్లో మనకు పార్ట్ 1 ఉండేది కదా, పార్ట్ 1లో ఇవి రెండు ఉండేవి. ఇది ప్లస్ ఇది ఉంటే అవి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేశారు, ఇక్కడ మార్చారు. అందులో ఏం చేశారు, అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ యాడ్ చేశారు, డెమోగ్రఫీ ఫీచర్స్ యాడ్ చేశారు, అండ్ పబ్లిక్ ఫినాన్స్ యాడ్ చేయడం జరిగింది, ఫారిన్ ట్రేడ్ యాడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా సిలబస్ యొక్క సైజ్ పెరిగింది. అంటే అరౌండ్ ఒక 60 మార్క్స్కి మనకు సిలబస్ మారిందని ఇక్కడ చెప్పొచ్చును. ఇక్కడ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ కూడా మనకు పాతగా డెవలప్మెంట్ ఎకానమీలో సిలబస్ అండి, ఎన్వైరన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా మనకు పాత సిలబస్లోనే ఉన్నాయి. అంటే మొత్తం మీద చూస్తే అభ్యర్థులకు ఒక 60 మార్క్స్ సిలబస్ మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాగ్రత్తగా స్టార్ట్ చేయండి. మెటీరియల్ వస్తుంది, వచ్చినాక ఒకసారి నేను మళ్ళీ మీకు ఎలా చదవాలి, అది ప్యూర్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఉన్నాయి అందులో, వాటిని ఎలా చదవాలి అనేది నేను మళ్ళీ మీతో డిస్కస్ చేసుకుంటాను. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఒక స్ట్రాటజిక్గా వెళ్ళండి, డెఫినెట్గా యూ విల్ గెట్ సక్సెస్. మనం పొందుపరిచిన అంశాలన్నీ కూడా అంటే సిలబస్లో ఉండే ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ నూతన అంశాలన్నిటితో పొందుపరిచిన కోర్సు మన యాప్లో అందుబాటులో ఉన్నది. ఇది మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్. ఈ యాప్ మీరు ప్రధానంగా డౌన్లోడ్ చేసుకోండి. నూతనంగా వచ్చిన 58 నుంచి 60 మార్కులు, ఒక అరౌండ్ 60 మార్క్స్, ఈ అంశాలన్నీ కూడా పొందుపరిచి మన యాప్లో కొత్తగా కోర్సును క్రియేట్ చేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా లేటెస్ట్ కరెంట్ ఎకానమీ కానీ, సర్వే బడ్జెట్లు కానీ ప్రభుత్వం రిలీజ్ చేయగానే వాటికి యాడ్ ఆన్ చేసి మీకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ఇగో ఈ విధంగా మీరు ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే యాప్లో ఉన్న సమాచారం అంతా ఐడియా వస్తుంది కదా. నెక్స్ట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేసి మాట్లాడండి. ఏ డౌట్ ఉన్నా మేము క్లారిఫై చేస్తాము. దీంతోపాటుగా మన యాప్లో మీకు ఇందాకే చెప్పాను, సుమారుగా ఒక 3000 ప్రాక్టీస్ బిట్స్ అందుబాటులో ఉన్నవి. కరెంట్ అఫైర్స్ అనేవంతా కూడా అందుబాటులో ఉంది. ఈ బిట్స్ను ప్రాక్టీస్ చేయండి, జస్ట్ 1 రూపీ పెంచే సరిపోతుంది. ఆ బిట్స్ డైలీ మీకు 10 క్వశ్చన్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, 10 క్వశ్చన్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. నాలెడ్జ్ పెంచుకుంటూ వెళ్ళండి. అలా పెంచుకుంటూ వెళ్తే ఒక ఫైన్ డే మనం మంచి ఉద్యోగంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓపికతో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా కీలకమైన అంశం. ఎప్పుడు కూడా ప్యానిక్ అవ్వద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, సిలబస్ బియాండ్గా వెళ్ళొద్దు. ఇవి కొన్ని పారామీటర్స్ ఉంటాయన్నమాట, వాటిని పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేస్తే ఉద్యోగం డెఫినెట్గా వస్తుంది. ఈ 2023 సంవత్సరం మీకంతా మంచి జరగాలని, మీరు కోరుకున్న ఉద్యోగంలో సెటిల్ కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. దిస్ ఈజ్ యువర్స్ డాక్టర్ అల్లాడి అంజయ్య.